హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఓ ప్రక్కన రాజకీయం, మరో ప్రక్కన అవినీతి, మరో ప్రక్కన ఏది ఎర్ర చందనాలకు సంబంధించిన వ్యవహారం, పుష్పాలు అనుకోండి. ఇట్లాంటి పలు రకాలైన అంశాలు ఉన్నాయి. వీటిన్నిటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్లో అంటే భౌగోళికంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విలువైన సంపద ఏదైనా ఉంది అంటే ఎర్ర చందనం. సో అటువంటి ఎర్ర చందనాన్ని గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడు ఏ ప్రభుత్వంలోనో జరుగుతూనే ఉంది అనుకోండి, కాదని అనట్లేదు, కానీ ఈసారి ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో ఆ ఎర్ర చందన స్మగ్లింగ్ని అరికట్టాలి అని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని ఏదైతే బెంగళూరులో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కలిశారు, అటవీశాఖ అధికారులను కలిశారు, మంత్రులను కలిశారు. సో వాటిని మీ కోఆపరేషన్తో మేము ఖచ్చితంగా వాటిని అరికట్టాలి అనుకుంటున్నాం అన్నారు. రైట్, బాగుంది. తాజాగా నిన్ననే కదా మరలా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన వ్యవహారం తిరుపతి దగ్గర నాగపట్ల అనే ప్లేస్. సో మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటండి? డెఫినెట్గా అండి, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఈ అక్రమంగా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరిగినమాట వాస్తవం. ఎక్కడా పట్టుబడిన కేసులు దాఖలాలు లేవు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పట్టుబడిని వేలం వేసి ఆ డబ్బులు తీసుకున్నారు, తప్పితే ఈ 5 సంవత్సరాలు ఏం జరగల. ఎందుకంటే మనకు అందరూ తెలుసు తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి ఏ విధంగా వెళ్ళినాయి అనేది సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఇక్కడ చెక్ పోస్టులన్నీ ఆపకుండా మిథున్రెడ్డిదే పంపించేయండి, పెద్దిరెడ్డిదే పంపించేయండి అంటే ఇక్కడ చెక్ పోస్ట్ వాళ్ళకి తెలుసు, కానీ దేశ సరిహద్దులు దాటి నేపాల్ దొరికినాయి వాళ్ళకి తెలియదు కదా పెద్దిరెడ్డి అని చెప్పి అన్నాడంటే అది ఎంత టన్నులు దొరికింది ఏంటనేది ఇప్పుడు వరకు తెలియాల. దాని మీద విచారణ జరిగి ఫైనల్గా కేసు పుటప్ చేస్తారు. ఎవరినైనా వదలనని సాక్షాత్తు డిప్యూటీ సీఎంఏ కాకుండా అటవీ శాఖ మంత్రి కాబట్టి, ఆయన మొక్కలంటే ఇష్టం, పర్యావరణం అంటే ప్రేమికుడు కాబట్టి వన మహోత్సవం రేపు 30 తారీఖు రాష్ట్రవ్యాప్తంగా 13 ప్లేసుల్లో చేస్తున్నాడు నగరాల్లో, దాదాపు కేంద్రం నుంచి 14 కోట్లు వచ్చినాయి. మరి ఎప్పుడు కూడా వన మహోత్సవాలు గత 5 సంవత్సరాలు జరగల, మనం చూసింది కూడా లేదు. కాబట్టి ఆ విషయంలో విచారణ జరుగుతుంది. ఇకపోతే నిన్నే నాగపట్ల అని తిరుమల దగ్గర దాదాపు 3 వెహికల్స్ అండి, 3 కార్లు, 11 మందిని స్మగ్లర్ని పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే అంటే పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసేది పుష్ప క్యారెక్టర్ కదా, 11 మంది పుష్పాలను పట్టుకున్నట్టే. వాళ్ళ దగ్గర బరిసెలు, గొడ్డళ్ళు, రంపాలు చూడండి. సాక్షాత్ అక్కడ సుబ్బారాయుడు అని చెప్పి సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు తిరుపతికి. ఆయన టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ని చేసేసి ఇమ్మీడియట్గా మళ్ళీ 11 మందిని అరెస్ట్ చేయటం అంటే శివారి మెట్టు దగ్గర తిరుమల పరిసర ప్రాంతాల్లో మీరన్నట్టు శేషాచలం కొండలు ఈ ఎర్రచందనానికి మంచిదండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకా ఈ మొక్కలు ఇంకా పెంచాలని చెప్పి విస్తరించాలని చెప్పి చూశాడు. ఇది వీళ్ళు విస్తరించిపోగా ఉన్న చెట్లనే పెకిలించేశారు. మరి అటవీ శాఖ మంత్రి కదా ఇప్పుడు, వీళ్ళకి గడ్డు కాలమే. వచ్చిన 2-3 నెలల్లోనే ముందు సీఎం రమేష్ కాన్ఫరెన్స్ కడపలో ఓ డంపు స్వాధీనం చేసుకుంటుంది, అది దొరికినాయి. ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా భయపడుతున్నారు. తమిళనాడు నుంచి యాక్చువల్గా స్మగ్లర్స్ వస్తారు ఇక్కడ, అవును, తిరునెల్వేలి ఆ ప్లేస్ నుంచి, కర్ణాటక నుంచి వచ్చి వాళ్ళకి విపరీతంగా డబ్బులు వస్తాయి కదా, అందుకని చెప్పి ప్రాణాలు సహితంగా పనంగా పెట్టి వాళ్ళు పోయి పడవల్లోకి వెళ్ళి దొంగిలించేవాళ్ళు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి బాధ్యత తీసుకున్నాడో దీని మీద ఉక్కు పాదం మోపారని భయపడుతున్నారు. అట్నుంచి రావడానికి కూడా తమిళనాడులో ఆగిపోయింది. దీన్ని సంరక్షించడానికి 7 ఒప్పందాలు మీరు అన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుతూ అటవీ శాఖ అధికారులతో సమావేశమై 140 కోట్ల విలువ చేసి అక్కడ కర్ణాటకలో పట్టుకున్నారు, అవును, అవి స్వాధీనం చేసుకునే దిశగా సంతకాలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పట్టుబడిన 11 మంది కూడా చిన్న యువకులు, అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, 11 మంది పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ సినిమా అంటే ఎట్లుందంటే సార్, ఇక్కడ మన ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి. అవును, పర్యావరణానికి అతి రేరైన శేషాచల కొండలో ఉంటే అది కాపాడుకోలేకపోతే ఇంకా ఎంత యంత్రాంగం ఉండే ఉపయోగం ఉంది? గత 5 సంవత్సరాలు చేయలేంది ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది. దీన్ని ఎక్కడున్నా దీని ఎందుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాన్ని మనం ఆహ్వానించదగ్గ ఖచ్చితంగా ఆహ్వానించాలి, ఆహ్వానించాలి కదా. అవును, ఎందుకంటే మన సంపదను మనం కాపాడుకోవట్లేదే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చైనా, నేపాల్, మిగతా కంట్రీస్ కూడా ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే ఇక్కడే దొరుకుద్ది. అవును, ఆంధ్రప్రదేశ్లో దొరుకుద్ది, శేషాచల కొండల్లోనే దొరుకుద్దని చెప్పి కాన్సన్ట్రేషన్ చేశారంటే దాన్ని కాపాడుకోవాల్సిన ఇది మనది ఉంది. కాబట్టి ఆ దిశగానే కఠిన చర్యల దిశగానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆ దాంట్లో భాగంగానే ఈ తనిఖీలు, ఈ పట్టుకోటాలు ఎక్కడికక్కడ ఎవరిని ఉపేక్షించేదే లేదు. దీని వెనక ఎంత పెద్ద తరకాయలు ఉన్నా సినిమాల్లో చూపించేతలకి ప్రేరేపితులు అవుతున్నారండి. అంటే పుష్ప సినిమాలో చూశారు ఈ విధంగా అక్రమంగా చేయొచ్చనే ఇదిలో
వీళ్ళు హీరోయిజం లాగా చూసుకుంటున్నారు, రెడ్ శాండిల్స్ దొంగిలించడం కూడా. అవును, అదే అది సినిమాలో, అది రియల్ హీరోలు చేసేది, అది రియల్ లైఫ్ లో సెట్ అవుతుంది కదా. అది రియల్ హీరోలు ఎవరు ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ రియల్ హీరోలు ఇప్పుడు ఏంటి, నిజ జీవితం సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో రియల్ హీరోగా ఇప్పుడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకున్నాడు కాబట్టి అటవీ సంపదని కాపాడగలుగుతారు. సో ఇప్పుడు ఈ అటవీ సంపదకి సంబంధించిన వ్యవహారం తాజాగా నాకు కొద్దిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఏదైతే మంగళగిరిలోని హాయ్ల్యాండ్ ఉంది కదా, ఈ హాయ్ల్యాండ్లో కూడా సుమారుగా 10,000 ఈ రెడ్ శాండిల్ వుడ్స్ మామూలు పెంచారట. వాటిని అక్కడ అఫ్కోర్స్ పెంచవచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం పెంచవచ్చు, కానీ ఆ 10,000 చెట్లను కూడా గత 5 ఏళ్ల కాలంలో కొట్టేశారంట. అది ఎవరు కొట్టేశారు, దానిలో ఎవరి ప్రమేయం ఉంది అని చెప్పేసి అంటే అసలు మాకేం తెలియదు అని చెప్పేసి గత ప్రభుత్వ చేతులు ఎత్తేసిందంట. ఇదేమైనా మీ దాని మీద విచారణ జరగాలి, ఎందుకంటే మంగళగిరి ప్రత్యేకంగా లోకేష్ గారి ఐలాండ్ లో తెలుసు మనకి, ఐలాండ్ లో అగ్రిగోల్డ్ వివాదాలు, దాంట్లో కూడా వైసీపీ నాయకులు జోగి రమేష్ కొడుకు వాళ్ళ బాబాయ్ అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏమి జరగదు. దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఐలాండ్ లో ఎక్కువగా వాళ్ళే గెస్ట్ హౌస్ కూడా ఉపయోగించు. అది విషయం ఏంటంటే మరలా ఇక్కడ ఒక అనుమానం కూడా రావచ్చు, ఈ 5 ఏళ్ల కాలంలోనే పెరిగిపోయింది అంతేదిగానని, గత 5 ఏళ్ల క్రితం పెట్టుండొచ్చు పర్యావరణం కోసం ఏదైనా సరే పెట్టుండొచ్చు. అవును, అయితే పెరిగిన తర్వాత దీన్ని వాడేసుకున్నారు అనే భావన అసలు వీళ్ళు ఉన్నారా లేరా అనేది తెలియదు, కానీ కానీ కనీసం బాధ్యత ఉండదు, ఎవరు చేశారన్న తెలియాలి కదా. డెఫినెట్గా విచారించాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే సార్. ఇప్పుడు మన ప్రకృతిని ఇచ్చేసుకుంటా ఉంటే ఎవరు చూస్తా ఊరుకుంటారు. అవును, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అని పెట్టారు, ఎక్కడ చెరువులు నాలాలు కబ్జా చేస్తుంటే రంగనాథ్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి తాట తీస్తున్నారు ఇక్కడ. అదే అటువంటి ఆఫీసర్స్ అక్కడ కూడా ఉండాలి, అక్కడ ఇవన్నీ రెడ్ శాండిల్స్ కావచ్చు, ఏదైనా ప్రకృతికి సంబంధించిన ఏదైనా కొడితే భయం అనేది కలిగేట్టుగా చర్యలు తీసుకోవాలి. లోకేష్ గారి నియోజకవర్గం కాబట్టి ఐలాండ్ కూడా ఆ పరిధిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విచారించి ఈ ఇవన్నీ 10,000 అంటే మామూలు విషయం కాదు ఇది. అవును, కోదంగ బహిరంగ మార్కెట్లు ఎంత అవుతుంది అనుకున్నారు, లక్షల్లో ఉంటుంది సార్. కాబట్టి దాన్ని మనం రికవరీ చేయాలి, దీని మీద లక్షల్లో ఉంటుందో కోట్లలో ఉంటుందో ఆ వ్యాపారం చేసే వాళ్ళు తెలిసింది, మనం ఏదో ఆ పుష్పాలు ఆ సినిమాలో ఏదో టన్ కోటి నా కోటి ఉంటది, అది చూడాలి, అది విచారించాలి. డెఫినెట్గా విచారించి దీని వెనక ఎవరంత పెద్ద తలకాయలు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.